నమస్తే అండి. రోజు నేను తెనాల్లో బయలుదేరానండి ప్రొద్దుటే. మా ఊరు వేమూరు వస్తున్నాను. పెదరా ఊరు దాకా వచ్చేటప్పటికి వీడియో తీయాలనిపించింది, ఇంకా స్టార్ట్ చేశానండి వీడియో తీయటం. అంతా మంచు చాలా బాగా, అసలు దారి కూడా కనిపించట్లేదండి, అలా ఉంది మంచు. సరే అండి, ఇట్లా పచ్చని చేలు అవన్నీ ఉన్నాయి కదా, కొంచెం వీడియో తీస్తున్నాను. చక్కగా చింత చెట్లు, తుమ్మ చెట్లు మాకు అన్నీ రోడ్డుకి ఇరువైపులా ఉంటాయి. అలానే పంటకాలం ఉంటుందండి రెండు వైపులా రోడ్డుకి. ఇదేమో చేపల చెరువు అండి, చెరువు కూడా కనిపించట్లేదు, మొత్తం మంచల్లనే ఉంది అంతా. ఈ మంచుకు కూడా మనకి మొక్కలు బాగా వస్తాయండి, చాలా బాగా పడుతుంది మంచు అయితే మా ఊర్లో. ఇప్పుడు కొంచెం చెరువు కనిపిస్తుంది. ఇటంతా మొక్కజొన్న వేసేసారండి, మొక్కజొన్న జొన్న ఇవే ఉన్నాయి, రెండు రెండు పంటలు వేశారు. ఇంత మంచులో కూడా నాకు పీచు మిఠాయి అమ్మే అబ్బాయి కనిపిస్తున్నాడండి. మేము చిన్నప్పుడు తినేవాళ్ళం ఇవి, ఇప్పుడు పీచు మిఠాయి కొనుక్కుందామండి. చిన్నప్పుడు తిన్నాను, మళ్ళీ ఇప్పుడు కొనుక్కుంటున్నా. ఇంత మంచులోనే పాపం సైకిల్ దక్కుంటా వెళ్తున్నాడు అబ్బాయి. పీచు మిఠాయి తీసుకున్నాను చూడండి, ఇక్కడ ఎంత బాగుందో ఆర్చి లాగా. ఇంకా జంపనే వచ్చేస్తున్నాం. జంపన మా అత్తగారు ఊరండి. జంపలు అన్నీ ఎక్కువ చింత చెట్లే ఉన్నాయి. కొంగలు చూడండి ఎన్ని ఉన్నాయో అక్కడ పొలంలో. అలా తీస్తా పెడుతున్నాము. ఇంకా మా ఊరు వచ్చేస్తుందండి వేమూరు. మీకు తుమ్మ చెట్టు ఒకటి చూపిస్తాను. మనకి సొరపాదు ఎండిపోయింది కదా, కాయలు కూడా ఎండిపోయినాయండి. సొరకాయ కట్ చేసుకుందామండి. మంచు పడుతుంది కదా చెడు. సొరకాయలు పగలగొట్టి గింజలు తీసానండి, రెండు కాయలు బాగా వచ్చినాయండి.
తర్వాత చిక్కుడు కాయలండి. ఇవైతే నేను పొలంను ఇట్లానే నిల్వ చేసేసుకుంటాను. కనుపు చిక్కుడు, మామూలు చిక్కుడు అండి. మనం కాయలు కోసినప్పుడల్లా నాలుగు నాలుగు కాయలు తీసి పక్కన పెడతాను కదా, వీటిని కూడా ఇట్లా పెట్టి కొంచెం ఎండబెట్టేస్తానండి ఈరోజు. తర్వాత ఇవి నేతి బేరండి, ఇదేం తీయలేదు ఉంచేసాను. తర్వాత బీన్స్ అంటే అప్పుడు రెండు అలా ఎక్కువ అయితే లేవులేండి. ఇవైతే నాలుగు కాయలే ఉన్నాయి, వీటిని కూడా కొన్ని కాయలు జాగ్రత్త చేయాలి. తర్వాత ఇంకా సొర అయితే ఇంకా ఉన్నాయండి నాలుగు కాయలు. వాటి అంటే ఈరోజు మొత్తం సొరపాది అంతా ఎండిపోయింది కదా, మొత్తం క్లీన్ చేసేసానండి. నిలువు పందిళ్ళు అంతా క్లీన్ చేసి రావాలి. విత్తనాలు అయితే మటుకి సొర బాగా వచ్చినాయండి, హ్యాపీగా ఉంది. ఏదైనా మనం కష్టపడినాక ఫలితం అనేది వస్తే బాగుంటుంది. చాలా కాయలు ఉంచాను కదా, ఎలా ఉంటాయో లోపల విత్తనాలని ఆలోచిస్తూ ఉన్నాను, బాగా వచ్చినాయి. ఇంకా అన్నీ అయితే తీయలేదులేండి, ఇంకా ఉంచాను. ఎందుకంటే మొత్తం పగల కొట్టడం ఎందుకు ఒకసారి అని కొన్నే తీసాను. చిక్కుడు కాయలు కూడా చూడండి, అప్పుడు రెండు వచ్చినప్పుడు వాటిని జాగ్రత్త చేసుకుంటే ఇలా చాలా కాయలు అవుతాయి. కాకపోతే మనం బీన్స్ ఎక్కువగా బిర్యానీకే ఉపయోగిస్తున్నాను కదా, అందువల్ల కొంచెమే ఉన్నాయండి. నెక్స్ట్ టైం నుంచి ఇక్కడ రెండు ఉంచుతాను ఎక్స్ట్రా. ఇది నేతి పేరండి, దీంట్లో విత్తనాలు మోగుతున్నాయి కదా, విత్తనాలు బాగానే ఉన్నట్టు. మనం పెట్టుకునేటప్పుడు ఓపెన్ చేయొచ్చు అని వీటిని ఓపెన్ చేయలేదండి, ఉంచేస్తున్నాను. ఉంటానండి, బాయ్ అండి.